శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మేషాది ద్వాదశి రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మాసం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి జులై నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ జూలై నెలలో అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగా ఉంది దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా జూలై నెలలో పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి నూతన ఆలోచనలు చేస్తారు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి జూలై నెలలో అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి అలాగే ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే ఆ కార్యక్రమంలో అంతిమంగా విజయాన్నే సాధిస్తారు బంధుమిత్రుల పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఈ నెలలో మీకు తప్పకుండా లభిస్తాయి మీరు ఏ పని ప్రారంభించినా మీ బంధువులు మిత్రులు ఏదో ఒక విధంగా సలహాలు ఇవ్వటం ద్వారా మీకు సహాయం చేయటం ద్వారా ఆ పనిని మీరు ఊహించిన దానికంటే అతి త్వరగా పూర్తి చేసుకోవడానికి జులై నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు పొందటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతానం వల్ల మానసికంగా ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు జీవనం ఆనందంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి వార్తలు వినే యోగం కూడా జూలై నెలలో ఎక్కువగా కనిపిస్తోంది అలాగే ప్రయాణాలలో లాభాలు పొందడంతో పాటుగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సొసైటీలో కూడా మీ మాటకు విలువ గౌరవము పెరగటం ద్వారా మనోధైర్యంతో ఉల్లాసంగా ముందడుగు వేసి జూలై నెలలో ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు జూలై నెలలో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు ఆరు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే పనులన్నీ ఇంకా తొందరగా పూర్తి చేసుకోవచ్చు ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు రెండు నాలుగు పది పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు నిర్వహించకండి అలాగే ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి గురువుకి అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు కాబట్టి జూలై నెలలో వీలైనప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించుకోండి లేదా ఇంట్లో అయినా సరే శివలింగం ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ నెలలో లేదా ఈ నెలలో వచ్చే సోమవారాలు శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు అన్నిసార్లు జపించుకోవటం ద్వారా వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం ద్వారా జూలై నెలలో ధనుస్సు రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ద్వాదశ రాశుల వాళ్ళకి జులై నెలలో మాస ఫలితాలు ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి